तेलंगाना कंसास काउंसिल के चेयरमैन गुत्ता सुखेंदर रेड्डी, जेडपी के चेयरमैन बंदा नरेंद्र रेड्डी, नागार्जुन सागर के एमएलए नोमुला भगत ने अनुसुईया की मैयत को खराज अकीदत पेश किया और सावरकर नगर के चेयरमैन नंदू वैनी गंडला पीएसीएस रियासती बीआरएस लीडर के वी रामा राव इस मौके पर मौजूद रहे। बादशाह चेयरमैन गुत्ता सुखेंदर रेड्डी, जेडीपी चेयरमैन बंडा नरेंद्र रेड्डी, नागार्जुन सागर के अरकान और दीगर ने उनकी आखिरी रसूमात में शिरकत की और उन्हें खराज अकीदत पेश किया और उनके अहले खाना से भी मुलाकात की। తొమ్మిదేళ్లలోని అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ కొత్త చరిత్రలను లిఖిస్తున్నది తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టి ఈరోజు అనేక రంగాల్లో దేశానికి ఒక దిక్సూచిగా మారింది। దేశంలోని తెలంగాణ ఐటీకి పవర్ హౌస్గా మారి పెట్టుబడులకు స్వర్గ ధామమైంది। హైదరాబాద్ సిటీని అంతర్జాతీయ హంగులతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేశారు। దీంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలోకి విశ్వనగరం చేరిపోయింది। స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్ పేరుతో ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం। ఇన్నోవేషన్ ఎకోసిస్టంలో భాగంగా బీ హబ్, టీవర్డ్స్, టీఎస్ఐసి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వంటి మరెన్నో నవీన విభాగాలకు జీవం పోసి అత్యాధునిక టెక్నాలజీల్లో మంచి నైపుణ్యం ఉన్న వారికి హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో పుష్కలమైన అవకాశాలు కల్పిస్తున్నది। విదేశీ పర్యటనలు చేసి ప్రపంచ వేదికలపై హైదరాబాద్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ పెట్టుబడులను ఆకర్షించే పనిలో కేటీఆర్ సక్సెస్ సాధించారు। ఇప్పుడు సమాచార సాంకేతిక విజ్ఞానానికి దేశంలో వినిపించే ప్రముఖ పేరు తెలంగాణది అయింది। రాష్ట్రం ఏర్పడిన సమయంలో 3 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉండేవి, ఇప్పుడు 9 లక్షల ఐటీ ఉద్యోగాలు అయ్యాయి। దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్యలో 44% తెలంగాణ నుంచే కల్పించబడ్డాయి। ఐటీ కార్యకలాపాల కోసం వినియోగించే ఆఫీస్ స్పేస్ల లీజింగ్లో దేశంలోనే నంబర్ 1గా నిలిచింది తెలంగాణ। టెక్నాలజీ ప్రపంచంలో ఎంత విస్తరించినా అది సామాన్య మానవునికి చేరువై ఉపయోగపడకపోతే దాని ఫలితం శూన్యం అని నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఐటీ విస్తరణకు ఆదేశాలిచ్చారు। ఐటీ కేవలం మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలకే పరిమితం కాకూడదని, నగరం నలుదిక్కులా ఐటీ విస్తరించి తెలంగాణ రాష్ట్రం నలుదిక్కులా అభివృద్ధి జరగాలని గ్రిడ్ పాలసీకి శ్రీకారం చుట్టారు। దీంతో ద్వితీయ శ్రేణి పట్టణాల ముఖచిత్రం, తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి। సమర్థ నాయకత్వం ప్రగతి పథంలో దూసుకుపోతుంది తెలంగాణ।